ఈ ముఖ్యమైన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి బలవంతంగా పెట్టిన కేసులు కావచ్చు, అతనికి ఏం సంబంధం లేకుండా కావచ్చు, ప్రాంతీయ పార్టీల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి బంధు ప్రీతి అవకాశము అన్నిటినీ కలుపుకొని ఏమైనా కొన్ని సంపాదనలు జరిపిండొచ్చు, జరపకపోయి ఉండొచ్చు, కానీ నేరం నిరూపితం కానంత వరకు అతను నిర్దోషే, కానీ నిందితుడు మాత్రమే. కానీ ఇక్కడ పాత్ర మాత్రం పాపం వీళ్ళకి, ఈ ముఖ్య పార్టీ ఇంకొక ఈ రాష్ట్రంలో ఉన్న ఇంకో ముఖ్య పార్టీకి వీళ్ళకి తెలియదు ఒక విషయం ఏంటంటే, అసలు బలి పశువులు వీళ్ళు ఇక్కడ, అసలు బలి పశువులు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్టు మేము భలే ఈజీగా వీళ్ళని చేరాము అని అనుకుంటున్నారే, కానీ వీళ్ళు ఇక్కడ చేరటానికి వీళ్ళే దారులు తెరిచారు. ఆ వీళ్ళే దారులు తెరిచింది ఎవరితో నేను తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఇది మాత్రం నిజం. ఆశ్చర్యం ఏమంటే అది కొద్దిగా ఆగి చెప్తా మీకు నేను. ఈ వీళ్ళు ఇక్కడ ఎంటర్ అవ్వటానికి ఎవరు సహకరించారు గుర్తుపెట్టుకోండి, ఎవరు సహకరించారు అనేది కొద్దిగా ఆగి చెప్తా నేను. ఇక్కడ మొదలయ్యే విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ ముఖ్య పార్టీ నాయకుడి దగ్గర, ముఖ్య పార్టీ నాయకుడి మీద 2 సార్లు రెక్కీ గోడు నిర్వహించారు, ఒకటి గుంటూరులో, రెండోది హైదరాబాద్లో రెక్కీ నిర్వహించి ఇతని మీద పకడ్బందీగా ప్రాణహాని లేకుండా ఒక దాడి జరపటం. ఆ ప్రాణహాని లేని దాడి వల్ల ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి, ఈ రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. మొదలైన తర్వాత ఇక్కడ కొన్ని ఊరటలు లభిస్తాయి కొన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో ఊరటలు లభిస్తాయి ఈ ముఖ్యమైన నాయకుడికి. పాపం నిజంగా ఇప్పటికీ ఇతను అమాయకుడే, కానీ నేను చాలా తెలివైనని ఈ పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి అనుకుంటాం అనేది అది అమాయకత్వం. వాస్తవంగా అసలు పని అంతా కూడా ఇక్కడి నుంచి అవుతుందనే విషయం వీళ్ళకి కూడా తెలియదు. ఇదంతా అయిపోయిన తర్వాత పూర్తి ఊరట అయితే మాత్రం రాదు ఇక్కడ, ఇవి పెండింగ్లో ఉంటాయి. పెండింగ్లో ఉండగా ఇక్కడ జరిగేటటువంటి ఈ నాయకుడి మీద జరిగేటటువంటి దాడిని ఒకవేళ కుదిరితే రాయలసీమలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మీద, ఒక ముఖ్యమైనటువంటి కుటుంబం మీద నెట్టడానికి ఒక ఆలోచన, రెండోది అది ఎట్లాగూ నమ్మరేమో ప్రజలని చెప్పి రెండో వ్యూహం ఏం పెట్టుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు స్టార్ట్ అవుతాయి. ఈ అల్లర్లు స్టార్ట్ చేసేది కూడా బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి వచ్చి ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు కొంతమంది స్లీపర్ సెల్స్. అవి ఎవరో ఏంటో తెలియదు. ఇలా అల్లర్లు చేయటం మూలంగా ఈ గవర్నమెంటు, అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. ఇబ్బందుల్లో పడిన తర్వాత సిబిఐ కేసులు ఆర్థికంగా దెబ్బ కొట్టడంతో మానసికంగా వీళ్ళు పూర్తిగా నిర్వీర్యం అవుతూ ఉంటారు.